వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన 17వ పోలీస్ బెటాలియన్ అధికారులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రాహుల్ ఎద్దే. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన కృషి ప్రశంసనీయమని, ప్రొఫెసర్ జయశంకర్ కలలు కన్నట్లుగా సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణతో పాటు బడుగు బలహీన వర్గాలు సైతం అభివృద్ధి, సమసమాజ స్థాపన సాధించాలనే ప్రొఫెసర్ జయశంకర్ కలలను సాకారం చేస్తామని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్కు నివాళులు అర్పించిన వారిలో జిల్లా పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ చారి గారు, సూర్యనారాయణ గారు, సిసి దేవయ్య గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రోత్సవం కావడంతో ఈరోజు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, రుద్రహవనము, సాయంత్రం స్వామివారికి మహాలింగార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ ఫుడ్ కమిషనర్ చైర్మన్ కె తిరుమల రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి రాజన్నను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులచే నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేశారు. పర్యవేక్షకులు రాజశేఖర్ కండువా కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు ఉన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి ఆచార్య జయశంకర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ, 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్క అని, తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని అని కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. కోనరావుపేట మండలం నాగారం రామన్నపేట గ్రామాల్లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేట మరియు నాగారం గ్రామాల్లో 1289 గొర్రెలు, 373 మేకల్లో మొత్తం 1662 జీవాలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కోనరావుపేట మండలంలో ఉన్న యాదవ కులస్తులు అందరూ గొర్రెలకు ఈ నట్టల నివారణ మందుకు సహకరించి సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలియజేశారు. ఆ గొర్రెలకు వారి నుంచి ప్రారంభం చేసుకున్నాం. నట్టల మందు ఈ గొర్రెలు ఆరోగ్యంగా ఉండాలని, 10 సంవత్సరం
ఈ సీజన్లో ఈ నటల మంది కార్యక్రమం ప్రారంభం చేసుకుంటాం. కావున ఇక ఇవాళ కొరపడ మండలం ఉన్నటువంటి యాదవ కులస్తులు మొత్తం గొర్రె కాపర్లు ఈ ఇటువంటి నటల మందులు నివారణకు అందరు సహకరించి వాళ్ళు మన పశుసంవర్ధక అటువంటి డాక్టర్లు కూడా వారు మీ ప్రతి గ్రామానికి వచ్చి ఈ పంపిణీ మందు పంపిణీ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మీకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు రెండో విడత కూడా గొర్రెల కంపెనీ కార్యక్రమం త్వరలో చేపట్టబోతుంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు సాగాలి. మరొక ఇంకొకటి సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ గొర్రెల షెడ్లు అనేది కూడా ఎక్కడ మాకు వేస్తలేరు. కావున మీరు ప్రతి కులస్తులు ప్రతి గొర్రెల కాపరికి మేము గొర్రెలది షెడ్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు జాగం ఉన్నట్టయితే మేము మీరు వచ్చి దరఖాస్తు చేసుకున్నట్టయితే వారందరికీ షెడ్ ఇచ్చడానికి ఏర్పాటు చేసడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండలం బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్, మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కళ్ళలు కన్నట్లుగా ఓ సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జగదీశ్వరాచారి, కోశాఖాధికారి భోగోజీ చారి, మాజీ మండల అధ్యక్షులు భోగోజీ ఆంజనేయులు, మండల ముఖ్య సలహాదారులు కనపర్తి హనుమండ్లు, మొగిలోజీ లక్ష్మీనిరాజం, అక్కపెళ్లి శంకరయ్య, భూమయ్య, సత్తయ్య, ఆంజనేయులు, రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2021 రోజున బోయినపల్లి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి, 80వ సంవత్సర జయంతి బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ, సోదరులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ లేదు. అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు మన విశ్వకర్మలో పుట్టడం ఎంతో గర్వకరంగా భావిస్తున్నాను. అట్టి జయశంకర్ గారు ఆశయాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కలలు కన్నాడు మన తెలంగాణ కోసం. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మనకు నెరవేయడం లేదు. విశ్వబ్రాహ్మణులకు కూడా ఎటువంటి లబ్ధి కూడా లభించడం లేదు. కనుక ఇకనైనా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, మన విశ్వబ్రాహ్మణులను గుర్తించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో మన విశ్వబ్రాహ్మణులకు వందలు ప్రకటించిండో, అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణులకు కూడా దళిత మన విశ్వబ్రాహ్మణుల బంధువు అని ప్రకటించాలి. విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని దానికి చేర్చి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934 వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొంది ప్రిన్సిపల్గా, రిజిస్టర్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ గంగయ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రుద్రంగి మండల ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గ్రెట్ల మీనయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయకులు, మంచే రాజేశం, వార్డు సభ్యులు చెప్పాల గణేష్, కోఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ముఖ్య పాత్ర వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పించుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి సేవలు మనకు చేశారు. వారిని స్మరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీని కూడా స్థాపించింది. ఈ విధంగా మనం మహనీయులను మర్చిపోకుండా వారిని గుర్తులో ఉంచుకుంటూ మనమందరం కూడా వారందరికీ రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, కార్యాలయంలో సిసి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి 87వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం
జరిగింది. కార్యక్రమంలో ఎండిఓ గారు, ఎంపీటీసీలు, కోక్షన్ గారు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. పోరాటం చేసిన మహా మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా వారి ఆశయాలు ఏదైతే ఉన్నదో మన మందిరం కూడా ముందుకు తీసుకునే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు ఏదైతే కలగన్నారో బంగారు తెలంగాణ దిశగా గౌరవ సీఎం కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తరుణంలో వారికి అదే ఆత్మశాంతి అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో తెరాస పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్పై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు, విమర్శలను తెరాస నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు మాట్లాడుతూ, కాంపల్లి శ్రీనివాస్ మంత్రి దత్తత గ్రామమైన చీకోడులో రైతు వేదిక ఇక్కడ రైతులకు కాళేశ్వరం జలాలు తీసుకువచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ అని తెరాస నాయకులు అన్నారు. అలాగే గ్రామంలో 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయినా ఇంతవరకు గ్రామసభ ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేయలేని బీజేపీ అసమర్థత సర్పంచ్ అని, రెండేళ్లు గడుస్తున్నా ఈ ప్రాంతానికి ఎంపీ బండి సంజయ్ ఎన్ని నిధులు తీసుకొచ్చారని, ఇక్కడ అభివృద్ధి చేశారని, ఈ ప్రాంతానికి మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని వారు అన్నారు. కార్యక్రమంలో తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మెన ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు కొప్పా లక్ష్మణ్, మండల యువజన నాయకులు గణేష్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, పడిగే ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, ప్రభాకర్ రాములు, ఎల్లం ఉరడి రాజు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ నాయకులు కొంతమంది చీకోడు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి గౌరవ మంత్రి మాట్లాడడం జరిగింది. అందులో ఒక సర్పంచ్ భర్త ఉండే అయ్యుండి కూడా ఆ రకంగా మంత్రి గారిని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉన్నది, అర్థమైతే లేదు నాకు. కాబట్టి ఇక నుంచి అయినా ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు మానుకొని మంత్రి గారి స్ఫూర్తితోటి ఊళ్ళో ఏదైనా అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాలని నేను ఈ రకంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మంత్రి గారిని తిట్టడం అవి ఇవి అని చెప్తే మాత్రం సమర్థారు ఇంకొకసారి మంచిగా ఉండదని ఇతరులపై విమర్శలు చేయడం అలవాటుగా నేర్చుకున్నటువంటి బీజేపీ నాయకులు అభివృద్ధి కొరకు సహకరించాలి. అభివృద్ధి కొరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎన్నో కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకల్పాలు వెలుపుతుంది, కానీ ఎలాంటి రూపాయి బండి సంజయ్ గారి దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి నిధులు తీసుకురాలేక ఇలా మంత్రి గారిపై విమర్శలు చేయడం అస్యాస్పదంగా ఉంది. ఇలాంటి విమర్శలు మానుకోవాలని నేను ఈ పత్రిక ముఖంగా చీకోడు గ్రామ ప్రజల తరఫున నేను వాళ్లకు హెచ్చరిస్తున్నాం. వేములవాడ ఎల్లమ్మ ఆలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ, ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు మోడిగే చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు తోట లహరి, నాగుల విష్ణు, నాగుల రాముగౌడ్, లింగంపల్లి కిరణ్, గంటల ప్రకాష్, కొలకని రాజు, మర్రి పెళ్లిరాజు, బాలబ్రహ్మం, చంద్రగిరి తిరుపతి, నాగుల మహేష్, దేవేంద్ర, పోతుగంటి వెంకన్న, వనపర్తి శంకర్ తదితరులు ఉన్నారు. ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ, వారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండాలని, ఆయురారోగ్యాలతో సోదరి సోదరిమణులు అందరూ కుటుంబ సభ్యులు పాడి పంటలతో ఉండాలని కోరుచున్నాం. ఈరోజు వేములవాడ పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈరోజు వేములవాడ ఇల్లమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం దర్శించుకోవడం జరిగింది, వనభోజనాలకు కూడా రావడం జరిగింది. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గంభీరావుపేట మండల ప్రజాప్రతినిధులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గంభీరావుపేట మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో జయశంకర్ జయంతి ఎంపీపీ బంగా కరుణా సురేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొమిసేటీ విజయ, జడ్పీ కోఆప్షన్ హైమత్, ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఆయన అనంగా పెట్టి తీసుకొచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతో పోరాడిన నాయకుడు, ఆయన చేపట్టినటువంటి తీసుకున్నటువంటి పథకాలలో ఒక్కొక్కటిగా మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మనము ఎప్పుడు ఎల్లవేళలా స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. గంభీరపేట మండలం కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సాక్షి ఇది కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలకందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ తెలంగాణ గురించి ఎంతో కష్టపడి చేసినటువంటి మన జయశంకర్ సారు ఉద్యమకారుడు, అతనికి నివాళి అర్పించడం జరిగింది. జై తెలంగాణ. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా గంభీరపేట మండలం ఎంపీపీ కార్యాలయంలో వారికి దండేసి నివాళులర్పించడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ చేపడతా ఉన్నారు. ఆయన ఆశయాలు ఏ విధంగా అయితే ప్రతి పేదవాడు ఆకలితో ఉండద్దు, అందరికీ కూడా అన్ని రకాలటువంటి సౌలత కలగాలి అనేటువంటి సంకల్పం చేసినటువంటి జయశంకర్ సార్ ఆశయాలను సాధించడానికి మనం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ, మన ప్రభుత్వం అందరం కూడా అండగా ఉండాలని కోరుతా ఉన్నాను. గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జయశంకర్ వర్ధంతిని నిర్వహించుకుని అనంతరం గ్రామ సర్పంచ్ రాజా నరసింహారెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ వంకా కరుణా సురేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి ఆడపిల్లలకు అండగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప రాజా నరసింహారెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు గౌసరుద్దీన్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. మన ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టము. ఎందుకంటే ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చేయూతనిస్తూ వాళ్లకు అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇస్తూ మన ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష 160 అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇప్పుడు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దళిత బంధు కార్యక్రమం ప్రారంభించడం అనేది కేసీఆర్ గారి గొప్ప నిర్ణయం. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాలకు అన్ని దళితులుగా చేయవలసిందిగా కోరుతూ, రాష్ట్రమంతా కూడా రేపు రానున్న కాలంలో రాష్ట్రమంతా కూడా అమలు జరుగుతుందని చెప్పేసి పెద్ద మొత్తంలో ఆకాంక్షిస్తున్నాం. మరియు అదేవిధంగా దళితులందరూ కూడా కేసీఆర్ విన్నట్టు ఉంటారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లమన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి నామాపూర్లో పశు వైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి జ్యోతో నేతృత్వంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ మూగజీవాలకు నట్టల మందులు వేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవులు ఆర్థికంగా ఎదగడం కోసమే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ చేశారని వెల్లడించారు. అదేవిధంగా ప్రతి ఏటా వింత చిక్కిన వ్యాధులతో మూగజీవాలు మృతి చెందడం వారిని వారించడం కోసమే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాడేపు ఎల్లం వార్డు సభ్యులు యాదవులు పాల్గొన్నారు. Thank you.
మన ముస్తాబాద్ మండలంలో ఇవాళ నత్తల మందు ఉచిత నత్తల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది చిప్పలపల్లి గ్రామంలో. ఈ కావున ప్రతి గొల్లకుర్మ రైతులు ఈ రోజు నుంచి ప్రతి ముస్తాబాద్ మండలంలో ప్రతి గ్రామం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన ముస్తాబాద్ మండలంలో మొత్తానికి కలిపి గొర్రెలు మేకలు అంతా కలిపి 38,000 చిల్లర వరకు ఉన్నాయి. కాబట్టి ప్రతి గొర్రెకు మేకకు ఈ సీజన్ లో నట్టలు బాగా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటి నివారణ కొరకు ప్రతి గొర్రెకు మేకకు ఇలా నట్టల మందు పంపిణీ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని ఈ రోజు మండలంలోని మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించడం శుభ పరిమాణం. కాబట్టి గొల్లకుర్మ సోదరులు మండలంలోని అన్ని గ్రామాలలో రేపటి నుంచి ఈ రోజు నుంచి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వేసుకోవాలని మా గొల్లకుర్మ యాదవ సోదరులందరికీ నేను కోరుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న కోనారావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ కుటుంబానికి ఆర్థిక సాయంగా 20,000 రూపాయల చెక్కులను ఆదిగోలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోలి మోహన్ అందజేశారు. నరాల వ్యాధితో బాధపడుతున్న బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్కు ఆద్య గోలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో గోలి దేవయ్య, వేములవాడ కౌన్సిలర్ గోలి మహేష్, సామాజిక కార్యకర్త నంది సాయికుమార్, ఎంపీటీసీ ఫిరోజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఆద్య ఫౌండేషన్ వారికి ముస్లిం కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అనే ఒక ముస్లిం మిత్రుడు గత కొద్ది వారం రోజుల నుంచి అనారోగ్యంతో నరాల బలహీనతో బాధపడుతున్నాడని మాకు మా ఎంపీటీస్ గారు, సర్పంచ్ గారు మరియు మిత్రులందరూ తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మా ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోలి మోహన్ అన్న గారికి తెలియజేయడం జరిగింది. కొన్ని అందిన సాయం కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా సాయం అందిస్తామని మేము ఆశిస్తున్నాము. ఆ మిత్రుడు తొందరగా కోలుకొని ఇంటికి ఆరోగ్యంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారం రోజుల క్రితం గుంటె వ్యాధికి బారిన పడినటువంటి ఇర్ఫాన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయినందున ఆద్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోలి మోహన్ గారు ఇర్ఫాన్కు ఏదో ఆయన చూసిన విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన మంచి మనసుకు సహకరించి వారికి, అలాగే నంది సాయి కుమార్ పిలవగానే చెప్పి అన్నకు సహకరించినందుకు వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ అన్నయ్య దేవానగర్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పూజుకుంటున్నారు. ఒక ఆద్య గోల్ ఫౌండేషన్ చైర్మన్ అటువంటి శ్రీ గోలి మోహన్ గారు, డాక్టర్ మోహన్ గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అంత దూరంలో ఉన్న మిత్రుల ద్వారా ఈ యొక్క సందేహాన్ని తనకు అందంగానే వెంటనే స్పందించి మా ఆద్య గోలి ఫౌండేషన్ ద్వారా మన నుంచి అయినా సహకారాలు అందించాలనే ఒక ఉద్దేశంతో ఒక ముస్లిం బాయ్ సోదరులకు, సోదరుడు అనారోగ్య పాలైండని తెలియగానే ఆ విషయాన్ని వెంటనే తను స్పందించి మన నుంచి అయినా సహకారాలు అందించడం అని చెప్పేసి మా ఫౌండేషన్ ద్వారా ఒక 20,000 చెక్కు నగదు రూపకంగా ఇవ్వడం జరిగింది. అందులో మేము మా నుంచి అయినా సహకారాలు చేస్తామని తను మాకు చెప్పడం ద్వారానే వెంటనే స్పందించి వచ్చాం. ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి మీడియా పర్సన్, మన గ్రామ పెద్దలందరికీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ గారు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు 1969 తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దేశవ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేశారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ 2011 మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో చనిపోయారని, వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ కృపాకర్, అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారథి రెడ్డి, ఏవో శైలజ, యూనిట్ మెడికల్ ఆఫీసర్ కరుణాకర్, ఆర్ఐలు డి శంకర్, పి రాజేందర్, బి శ్రీధర్, సిహెచ్ నేమాజీ, బి రఘునాథ్, సురేందర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.